నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ లో ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించిన దళిత సంఘాల నాయకులు నేతలు. దళితుల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం దళిత బంధు. వేల్పు నిజామాబాద్ లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎవ్వరూ చేయని సాహసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. ఆర్మూర్ నిజామాబాద్ లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని దళిత బంధు యూనిట్లు పంపిణీ చేసిన పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండలో గొర్రెల మందపై కుక్కల దాడి, 7 గొర్రెలు మృతి, 60,000 రూపాయల ఆస్తి నష్టం. ధనవంతుడిగా చేయడానికి అన్ని రంగాల్లో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అంబేద్కర్ రాజ్యాంగం రచించి సబ్బండ వర్గాలకు న్యాయం చేశారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జై భీమ్ జై హో అంబేద్కర్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ నాడు అంబేద్కర్ దళితుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దళితులంతా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దళిత బంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రతి గ్రామంలో దళిత బంధు అందుకున్న లబ్ధిదారులు ఉంటారని పేర్కొన్నారు. అలాగే నేటి యువత అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్ను, ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతాయని చెప్పి వారు రాజ్యాంగంలో రచించిన విధంగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి రాజ్యాంగంలో వారు కల్పించిన హక్కుదారనే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరొకసారి ఇలా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ లేని విధంగా మార్కెట్ కంపెనీలో కావచ్చు, మెడికల్లో కావచ్చు, ఇతర అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్లను కల్పిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగంలో రచించిన దాన్ని ఎలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కేంద్రం తన బాధ్యత విస్మరించిన రైతులకు నష్టం కాకూడదని రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వరిధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతుందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ముందే పసిగట్టిన కేసీఆర్ వరి తక్కువ వేయమని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ రైతులను వరి వేయమని కేంద్రంతో కొనిపిస్తామని రెచ్చగొట్టిన బీజేపీ బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పుడు పక్కకు తప్పుకున్నారని దుయ్యబట్టారు. యాసంగి ధాన్యం నూక శాతం వల్ల కలిగే నష్టభారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారని అన్నారు. వరి వేయండని రెచ్చగొట్టి తప్పించుకున్న బీజేపీ నాయకుల మాటలు రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరారు. ఏడాదికి 12,000 కోట్లు వ్యవసాయ కరెంట్ సబ్సిడీ, 15,000 కోట్ల రైతు బంధు, పుష్కలంగా సాగునీరు కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు. ఉద్యమమైనా రాష్ట్రం అభివృద్ధిలోనైనా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఏ సందర్భంలోనైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని పునరుద్ఘటించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మద్దతు ధర క్వింటాల్కు 1,960 రూపాయలు తీసుకుని లాభంతో సంతోషంగా వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. మంచి ధాన్యంలో తరువు తీసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైస్ మిల్లులు సీజ్ చేస్తామని మిల్లర్లను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీసీఓ సింహాచలం, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి గారు చెప్పారు, మరి వారు కొనుగోలు కేంద్రాలు పెట్టడం నూకల వల్ల వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం మాటలు తెలంగాణ రైతాంగానికి ఎంతో ఊరట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారేమో లేదు వాసంగిలో వరి వెయ్యండి, మేము కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తాం అని చెప్పి రైతుల్ని రెచ్చగొట్టి వరి వేపి ఇవాళ టైంకు పంట వచ్చే సమయానికి లేదు లేదు మీ దాంట్లో నూకలు వస్తాయి,
మేము తీసుకోమన్న మాట మాట్లాడ అలా అన్యాయం చాలా దీని మీద చర్చలు చేసి ముఖ్యమంత్రి గారు సరే ఏం చేద్దాం మన రైతుల కోసం ఆ నూకలే నష్టాన్ని ఏదో మనమే భరిద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరి చేద్దాం ఇట్లా అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వారు నేను నిజంగా నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన మా బాల్కొండ నియోజకవర్గ రైతుల పక్షాన నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏ నాటికైనా ఎప్పటికైనా కేసీఆరే తెలంగాణ రైతుకు శ్రీరామ రక్ష నా మాట మరొకసారి రుజువైంది చాలా సందర్భాల్లో రుజువైంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి రుజువైంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా కాదని లేని సత్యం చేస్తున్నట్టు పనిలే దీనికి ఉదాహరణ ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుతో తెలంగాణ రైతులకు ఇస్తాం 12,000 కోట్ల రూపాయలు 24 గంటల విద్యుత్ కోసం సబ్సిడీ కోసం ఆయన ఖర్చు పెడతా ఉన్నారు 100 కోట్ల రూపాయలతో చెక్ డ్యాంలు కట్టిస్తా ఉంది రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని కాళేశ్వరం నుంచి పోచంపాడుకు రివర్స్లో నీళ్లు తీసుకొచ్చి పోచంపాడు నింపుతా ఉన్నారు కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకు కొండ పోచమ్మ సాగర్ తీసుకొచ్చి అక్కడి నుంచి నిజాం సాగర్ నింపుతా ఉన్నారు అల్దివాగు ద్వారా కాబట్టి నేను రైతన్నలకు నేను చేతులెత్తి నమస్కారం చేసి మనవి చేస్తా ఉన్నా దయచేసి కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యాన్ని ఊర్పారబట్టిన ధాన్యాన్ని లేకుండా తీసుకురండి దయచేసి తీసుకొస్తే 1 కిలో కూడా కడతా ఎవరు మిమ్మల్ని అడగడు ఎవడన్నా మీరు మంచి ధాన్యాన్ని తీసుకొచ్చినాక 1 కిలో కడతా అడిగినా ఆ రైస్ మిల్లర్ నేను సీజ్ చేస్తా అని చెప్పి నిన్న నేను మీటింగ్లో చెప్పి కాబట్టి సహకరించండి రైతన్నలారా క్లీన్ ధాన్యాన్ని తీసుకురండి 1960 రూపాయలు 1 కిలో కడతా లేకుండా తీసుకొని పొండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరినీ కోరుతా ఉన్నా గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో ఉన్న దళితులకు దళిత బంధు పథకం ద్వారా యూనిట్ల పంపిణీలో భాగంగా ప్రతి ఒక్కరకు మేలు చేస్తున్నామని అలాగే సామాన్యులు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్మూర్ మాక్లు నందిపేట్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు పంపిణీలో భాగంగా ట్రాక్టర్లను మరియు టిప్పర్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందించారు ఈ సందర్భంగా దళితులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా గ్రామీణ పట్టణ స్థాయిలో ఉన్న దళితులకు నిత్యం ఆర్థికంగా ఎదగడానికి వారికి ఆర్థిక ప్రోద్బలం అందించడానికి ఈ యూనిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు వీటిని సద్వినియోగపరచుకోవాలని కానీ అమ్ముకోవటం కానీ చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యత అవుతారని తెలియజేశారు ఆర్థికంగా నిలదొక్కుకోలేని వారిని ప్రత్యేకంగా ఎంపిక చేసి వారికి ఏ కేటగిరీలో చేరుతారో చూసి వారికి ఆయా సామాగ్రి అందిస్తున్నామని చెప్పారు సీఎం కేసీఆర్ ఆలోచనతో యావత్ తెలంగాణలో దళితులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు సామాజిక ఆర్థిక దళితులంతా అభివృద్ధి చెందాలి సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పేద పడుగు బలైన వర్గాలంతా అగ్రవర్ణలతో సమానంగా ఉండే విధంగా వారు కోరుకున్న కళ నిజంగా అబోతోంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళితుడికి దళిత బంధువు మేము ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించి ఈరోజు 100 మంది దళితులకు గాను ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏదైతే వాళ్ళ సంపదను పంచుతూ ఉన్నామో ఆ సంపదను ఇలా ఒక డంపర్ ఒక దళితుడు నిన్నటి దాకా లారీ డ్రైవర్గా పనిచేసినటువంటి వారు ఇవాళ బ్రహ్మాండంగా ఈ యొక్క డంపర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని దళిత బంధు పథకం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు భారతి సుజాత మీనా నాయకులు చందు తదితరులు ఉన్నారు వెల్పూర్ మండలంలోని మార్కెట్ యార్డ్ వద్ద బాల్కొండ నియోజకవర్గ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు 30 కుటుంబాలకు పంపిణీ చేశారు
ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబం తమ వ్యక్తిగత జీవితంలో ఆర్థిక అభివృద్ధి కొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం విజయవంతంగా కొనసాగుతుందని, ఈ రోజు పోచంపల్లి గ్రామంలో దళిత కుటుంబం లబ్ధిదారులు జీవితాల్లో వెలుగులు వచ్చేలా కృషి చేశామని అన్నారు. ప్రభుత్వం 10 లక్షల రూపాయలు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణం కాకుండా ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్థికంగా ఎదగాలంటే తన జీవితమే ఒక ఉదాహరణ అని మంత్రి, కేవలం ఇంజనీరుగా ఉద్యోగం చేసి అంచెలంచెలుగా ఎదగాలని, ఎన్నో కష్ట నష్టాలు భరించానని, మీరు కూడా ట్రాక్టర్తో నిత్యం శ్రమించి డబ్బులు ఆదా చేస్తూ పైకి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, నోడల్ అధికారి సింహాచలం, ఎంపీడీఓ కమలాకర్, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. కాదు, ఆయన మనసులో ఎన్నప్పటి నుంచో దాగున్న మాట, ఈ వర్గం కూడా రావాలి పైకి అందరితో పాటు. వేరే వర్గాలకు ఉన్నంత భూములు లేవు, వేరే వర్గాలకు ఉన్నంత చదువు లేదు, వేరే వర్గాలకు ఉన్నంత అవకాశం లేని వర్గం ఇది కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆర్థిక సాయం అంటే ఏదో వట్టిగా వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టు కాదు, ఏదో లక్ష పెట్టి బ్యాంక్ లింక్ పెట్టి వాడుకోక వీడుకోక ఈ నేను ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే మళ్ళీ ఏం కనవాలన్నట్టే అట్లా కావద్దు. 10 లక్షలు అంటే మేము మొన్న ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ మంత్రులతో మాట్లాడుతుంటే 10 లక్షలు ఎట్లా మేము చేస్తున్నాము, సబ్సిడీ కంప్లీట్ 100% 100% సబ్సిడీ, బ్యాంక్ లోన్ లేదు, లింకేజ్ లేదు, ఏం లేదంటే నోరు తెరుతాడు ఒక్కొక్కటి, నమ్ముతలేదు. ఎంత వాటిగా చెప్తున్నారు అని, అరే లేదు భయ చేస్తున్నావు అని అంటే నమ్ముతలేదు. కానీ వాళ్ళ నిజమై మీ కళ్ళ ముందే సాక్ష్యంగా కనిపిస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జెంబి హనుమాన్ ఆలయంలో నిర్వహించే ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను షాల్వాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, హనుమాన్ జయంతి సందర్భంగా జెంబి హనుమాన్ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చౌకలింగం, కమిటీ సభ్యులు, అర్చకులు, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు సమర్పించి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, స్వాతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య పరిపాలనకు మూలస్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ జయంతి ఒక కులానికో మతానికో సంబంధించి కాదని, ఇది దేశ ప్రజలందరిది అని, రాజ్యాంగం ప్రకారం దేశంలో రాష్ట్రాలలో పరిపాలన సజావుగా జరుగుతుందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ అంకిత భావంతో పునరాంకితం కావాలని, అప్పుడే దేశంలో పేదరికం పోయి సమానత్వం వస్తుందని, పేదలు ధనికుల మధ్య ఆంతర్యం పెరగకూడదని, అందరికీ సమానమైన ఆర్థిక సామాజిక వ్యవస్థ ఉండాలని, అప్పుడే అంబేద్కర్ ఆత్మకు శాంతి కలుగుతుందని, అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అంటరానితనం అనే దురాచారం అభివృద్ధికి అడ్డుగోడ, తోటి మనిషిని మనిషిగా చూడలేని ఈ అనాగరిక ఆచారం పల్లెల ప్రగతికి అవరోధం, ఇలాంటి అవలక్షణాల నుంచి బయటపడితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని చాటి చెప్పడానికి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనదైన శైలిలో ఓ ప్రయత్నాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకల సందర్భంగా జీవన్ రెడ్డి దళిత వర్గానికి చెందిన ఓ తల్లి పాదాలను పాలతో కడిగి పాదాభివందనం చేశారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, అక్కడ గ్రామ పంచాయతీ సఫాయి కార్మికురాలుగా సేవలందించిన 70 సంవత్సరాల దళిత అమ్మ దుర్పతి కాళ్లను పాలతో కడిగారు. ఆమె పాదాలకు నమస్కరించారు. తన చర్యతో కులాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటేని, అంబేద్కర్ కలల కన్నా అసమానతలు లేని నవభారత నిర్మాణం సాధ్యమని జీవన్ రెడ్డి చాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పురోగమిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మొన్నటి వరకు ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉన్న వ్యక్తి ఇప్పుడు అదే ట్రాక్టర్ కి ఓనర్ను చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్ని నిధులు ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ప్రజలంతా కులాల పేరుతో మతాల పేరుతో కొట్టుకుంటే ఎంత చేసినా లాభం ఉండదని, గ్రామాలన్నీ ఏకమై అంటరానితనం అనే భూతాన్ని తరిమి కొట్టాలని, ఇదే అంబేద్కర్కు మనం అర్పించే నిజమైన నివాళి అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ సుధీర్ బాబు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శివరాజులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సామాజిక రంగంలో సేవలు అందిస్తున్న ఎల్టీ కుమార్ కోటేశ్వరరావు పెద్ద భోజనాలను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజ్యాంగం రచించి భారతదేశ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సామాజిక సేవలు అందిస్తున్న వారిని సన్మానించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఈ యొక్క ఎస్సీ అభ్యర్థులకు చాటి చెప్పడమేంది, వారిని ఆర్మూల్ లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగము, రాజ్యాంగ నిర్మాణము, వాటి ప్రాముఖ్యత ఇప్పటి వరకు కూడా ఆచరణలో ఉన్నదంటే వారు ఎంత మహనీయులు మనం అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వము మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలలో అంబేద్కర్ గారి గురించి చాటి చెప్పడమైంది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసి రాజ్యాంగాన్ని రచించి దేశ భవిష్యత్తుకు కార్యాచరణ రూపొందించిన మహావ్యక్తి అంబేద్కర్ అని, ఆయన వేసిన మాటలోనే నేటి యువత ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారం, డాక్టర్ నాగరాజు, డాక్టర్ అశోక్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు పింజ అశోక్, విద్యుత్ 1104 యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. రాసిన రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు పరిస్తే అన్ని వర్గాలకు సరైన లబ్ధి చేకూరుతుంది. అట్టి విషయాన్ని ఇప్పటి నాయకులు గుర్తుంచుకోవాలి. అలాగే ఏదైతే మా కార్మికుల కోసం అంబేద్కర్ గారు ఎల్లా వేళలా విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్కు స్థలాన్ని కేటాయించి, యూనియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్, మహిళా కౌన్సిలర్లను యూనియన్ నాయకులు పూలమాలలు షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 1104 యూనియన్ డివిజన్ కార్యదర్శి నరేందర్ నాయక్ మాట్లాడుతూ, 1104 ఉద్యోగుల కోసం సంఘ భవనాన్ని అడగగానే స్థలాన్ని కేటాయించి 5 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే చైర్పర్సన్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, యూనియన్ నాయకులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, 1104 యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. గజాల భూమి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన ఆర్ము ఎమ్మెల్యే జీవనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే మరి ఈరోజు మరి మహిళా కౌన్సిలర్ల వాళ్ళకు కూడా మేము సన్మానించుకునే అవకాశం జీవనన్న గారి ఆధ్వర్యంలో 1104 విద్యుత్ యూనియన్ వారికి వారు అది చేసుకున్నామన్న, ఏదైనా ప్రోగ్రాంలు చేసుకున్నామన్న ప్రతిసారి మాకు చెప్పడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి జీవనన్న గారి ఆధ్వర్యంలో 600 గజాలు మున్సిపల్ ఆధ్వర్యంలో ఇవ్వడం, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టి వారికి రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా మున్సిపల్ ఆధ్వర్యంలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా తెలియజేయగలరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన వేసిన మాటలోనే నేటి యువత ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. సంబంధించినటువంటి ఈ దేశ ప్రజలందరికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి, ఆ మహనీయుడు చూపినటువంటి బాటలో ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ నాయకులు, తెలంగాణ జాగృతి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ జనజాగృతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుంక శ్రీనివాస్, సిపిఎం పార్టీ డివిజన్ నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని రచించిన, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేసిన బాటలోనే నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, తెలంగాణ జాగృతి పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. సారగత అందించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ గారి యొక్క ఆశయ సాధన కొరకు తప్పకుండా కృషి చేస్తామని పలమనంగా ఉంది. ప్రధానంగా ఈరోజు మరి పాలకులు డాక్టర్ రాసినటువంటి బిఆర్ అంబేద్కర్
రాష్ట్రం రాజ్యాంగాన్ని ఇవాల కూని చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు। మతోన్మాద బ్రాహ్మణ విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు కలిసి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత। आर्मूर मंडलंलोनि फतेपूर् ग्रामंलो अंबेडकर् युवजन संघं आध्वर्यंलो ग्राम सर्पंच लक्ष्मी लिंबाद्रि एंपीटीसी हनुमानुलु मरियु युवजन संघं आध्वर्यंलो घनंगा अंबेडकर् जयंती वेडुकलनु निर्वहिंचारु। ఈ సందర్భంగా గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద పతాకాన్ని ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గల నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఎంపీడీసీ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం నిర్వచించి దళితులను సబ్బండ వర్గాలను ఏకం చేసి అందరికీ సమన్యాయమని అనే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేసిన మహనీయుడు జయంతి వేడుకలు తమ గ్రామంలో చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు। అలాగే నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సన్మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమం अंबेडकर युवजन संघ सभ्यु बाजम राजेश्वर टीचर राजेश्वर चिरंजीवी गंगाधर गोपी राजेंदर यूथ सभ्यु तदितरलु पाल्गुन्नारु। जगनपल्ली मंडल केन्द्र में अंबेडकर 131వ जयंती पुरस्कारించుకొని अंबेडकर अरुंधति यूथ ఆధ్వర్యంలో గణంగా ఏర్పాట్లు చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। यह कार्यक्रम उद्देश्य प्रजाप्रतिनिधु अनेक विषय अंबेडकर् देशा की दिखूची उबटी प्रति मंच उद्योग स्थिरपड़ देशा की गर्वकारण निबारक्रम एंपीपी डीकोंडा हरित जेडपीटीसी तनुजा श्रीनिवास रेड्डी ग्राम सर्पंच चंद्रकला बालकिशन एंपीटीसी रूपाल गंगा रेड्डी मरिया सतीश सोसईटी चैरमन आर्मूर गंगा रेड्डी वीडीसी सभ्यु सुरेश एसटी दलित कुल संघ योजन संघ महिला तदितर पागर प्रति रंग प्रति मन सोदरी सोदर मन रिजर्वे द्वारा एनो मंच मंच पदों मन मंच मंच अधिकार उन्नत उद्योग వేల్పూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ వేల్పూర్ అధ్యక్షులు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। అంబేద్కర్ యూత్ క్లబ్ నుండి అంబేద్కర్ చౌరస్తా విగ్రహం వద్ద వరకు పెద్దలు చిన్నలు మహిళలు డీజే సౌండ్ తో భారీ ఎత్తున జై భీమ్ నినాదాలతో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మండల గ్రామ ప్రజలందరికీ పెద్దలకు అధికారులకు సంఘ పెద్దలకు అని పార్టీల ప్రతినిధులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలను తెలియజేశారు। అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కులం వర్గం వివక్షత లేకుండా నిర్మూలన కోసం కృషి చేశారని అన్నారు। భారతదేశ సమానత్వాన్ని సౌభ్రతత్వాన్ని దేశ సమగ్రతను కాపాడేందుకు రాజ్యాంగాన్ని రచించి భారతదేశ భవిష్యత్తు మార్గదర్శిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని ఈ రోజు ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సతీష్ రెడ్డి ఎంపీపీ భీమజమన జెడ్పీటీసీ భారతి డాక్టర్ రమేష్ ఎండిఓ కమలాకర్ వైద్యాధికారి డాక్టర్ అశోక్ ఎస్ఐ రాజభద్రత్ రెడ్డి డాక్టర్ రాజీవ్ గ్రామ సర్పంచ్ ఈగల్ రాధామోహన్ ఏపీ సెక్రటరీ వినోద్ అధ్యక్షుడు మోహన్ దాస్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ఆయన చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది। కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి నిజమైన నివాళి ఆయన కోరుకున్నటువంటి आश आये को कल आये कल स्वप्न एदो सत्वा पोराटम विद्य कोसम पोराटम एक् अणचिवेयड़ प्रजलो वाल पक्षा उड़मे अंबेडकर् गारजमें निवा వేల్పూర్ మండలంలోని పచ్చలనడకుడ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు। ఈ చలవేంద్రాన్ని ముఖ్య అతిథిగా భరత్ రెడ్డి హాజరే ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎస్ఐ భరత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని గ్రామ సర్పంచ్ తో పాటు పాలక వర్గంతో కలిసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు। ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని పేర్కొన్నారు। నందిపేట్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా స్థానిక ఉప సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని ఆయన కొనియాడారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంతోష్ టౌన్ ప్రెసిడెంట్ భాస్కర్ కో సభ్యులు సయ్యద్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మేము టిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో
నందిపేటలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. గిట్టి కార్యక్రమానికి మా స్థానిక ఎంపీపీ గారు వాకిడి సంతోష్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారి ముక్కల్ మండల కేంద్రం నల్లూరు గ్రామంలో 131వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అంబేద్కర్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 131వ అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వేడుకలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ ధర్మపురి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం భారతదేశ అదృష్టంగా భావించవచ్చునని, ఎందుకంటే ఆయన ప్రతిరోజు పోరాటాల మయం చుట్టూ అవమానాలు అవహేళనలు చేసే సమాజం అంటరాని వాడిగా ముద్రవేసి ఒక్క అడుగు ముందుకు వేస్తే వెనక్కి లాగే సమాజం అడుగుల కుటీల యత్నాలు అలాంటి చోట అలా అన్నింటినీ మౌనంగా భరిస్తూ సహనంతో మెలుగుతూ రాజ్యాంగ నిర్మాతగా మారి ఈ దేశానికి సరైన దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. బడుగు బలహీనుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాజ్యాంగ నిర్మాణంలోనే పేదలకు ఖచ్చితమైన భరోసాని భవిష్యత్తునిచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే అతనిని వాడవాడన ప్రజలు తమ హృదయాలలో నిలిచిపోయారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుగుణ నారాయణ, ఉపసర్పంచ్ శ్రవంతి నవీన్, టీచర్ ధర్మపురి గణేష్, ప్రవీణ్ గోపి, సాయి కుమార్, సెక్రటరీ శంకర్, కారబర్ గంగాధర్, నాందేవ్ మల్లయ్య, విశాల్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. యువకులు కానీ గ్రామ ప్రజలు పెద్ద మనుషులు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి సందర్భాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా అంబేద్కర్ జయంతి అనేది మాకు ఒక తేదీ కాదు, అదొక మా జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప దివ్యగా మేము భావించి ఇది ఒక పెద్ద పండుగగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. బాల్కొండ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లావణ్యలింగగౌడ్, సర్పంచ్ పూస సునీత నరహరి హాజరయ్యారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చేపూర్ కృష్ణ సంఘం సభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం రాసి ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలను అందుకున్న ప్రపంచ మేధావి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నిలిచి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలని వారు కోరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో మేకల మందపై కుక్కల దాడిలో 6 మేకలు మృతి చెందాయి. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సిరికంటి గంగమల్లుకి చెందిన మేకల మందపై రాత్రి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 6 మేకలు మృతి చెందాయని, మరికొన్ని మేకలు గాయాలు కాగా చనిపోయిన మేకల విలువ సుమారు 60,000 ఉంటుందని, మాకు ఇదే జీవనాధారంగా అని గంగమల్లు తెలియజేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల విద్యావర్ధుల కేంద్రంలో అంబేద్కర్ చిత్రపటానికి మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్, సిఆర్పీలు ప్రభాకర్, సతీష్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా మారి ఈ దేశానికి సరైన దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ అని అన్నారు. అణగారిన ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుడికి ఏం చేసినా తక్కువేనని అన్నారు. నిమ్న జాతులు బీసీ వాళ్ళందరూ కూడా వారి యొక్క కృషి ఫలితమే ఈనాడు ఆ ఫలాలను అనుభవిస్తారు. వారిని స్మరించుకొని మరి వారి యొక్క వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఏ విధంగా అయితే ఈ సమానత్వం కొరకు భీమ్గల్ మున్సిపల్ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కులను ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో వారికి ఖచ్చితమైన భరోసాని భవిష్యత్తును ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారత జాతి చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోదరే నర్సయ్య, సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, తుమ్మ భూదేవి, ధరవత్ లింగయ్య, కోప్షన్ సభ్యులు పర్స నవీన్, అజ్మతుల్లా నాయకులు, మల్లెల ప్రసాద్, డాక్టర్ ముత్తేన, మూతలింబాద్రి, అబ్దుల్ రజాక్, దళిత ఐక్య సంఘటన నాయకులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్రపటానికి భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదరేస్వామి మాట్లాడుతూ గత 20 రోజులుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఖచ్చితంగా కొనాల్సిందేనని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేయటం వల్ల దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని కేసీఆర్ మెడల్ వంచి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో 131వ అంబేద్కర్ జయంతిని దళిత సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామ సర్పంచ్ ఎర్రోల సంజీవ్, వైఎస్ ఎంపీపీ భూమేశ్వర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎర్రోల సంజీవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని సూచించారు. అనంతరం దళిత విద్యార్థి సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ నేపాల్లో సిల్వర్ మెడల్ సాధించిన చితారి కీర్తనను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సంజీవ్, వైఎస్ ఎంపీపీ భూమేశ్వర్, దళిత సంఘాల నాయకులు, ప్రజలు గ్రామ ప్రధాన వీధుల్లో అంబేద్కర్ జయంతి ర్యాలీని ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, గ్రామ వీడిసి సభ్యులు, యూత్ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సౌకర్యాలన్నీ లభించాల్సిందిగా, అటువైపుగా పాలన యంత్రాంగం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మొత్తం ప్రయాణికాన్ని చైతన్యపరచడానికి డిఎస్పీ ద్వారా ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఉద్యమ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటే మామూలు విషయం కాదు. రాజ్యాంగం సరి అయిన విధంగా అమలైతే ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఇట్లు ఉండకపోతుండే. ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించుకుందాం. ఒక 20 రోజుల కింద ఐక్యరాజ్య సమితిలో ఒక దేశం సంబంధించినటువంటి ఒక అతను చెప్పిండు, భారతదేశం లోపల ఉన్నటువంటి రాజ్యాంగం సరి అయిన విధంగా అమలు పరిస్తే. మోతాల్లో మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ సర్పంచ్ భోగాధరణి ఆనంద్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో ప్రజాప్రతినిధులు నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు జ్యోతిని వెలిగించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మోర్తార్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీధర్ రెవెన్యూ అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈసారి అన్ని గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాల మేరకు సీఎం కేసీఆర్ దళితుల, రైతుల, సామాజిక బడుగు బలహీన మైనార్టీల అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికై ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అందిస్తూ బాబాసాహెబ్ ఆశయాల మేరకు పాలనను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని వారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మోర్తాడ్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎర్రగట్ల మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. అంబేద్కర్ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహానుభావుడని, రాజ్యాంగం రచించడంలో ఇనలేని కృషి చేసి రాజ్యాంగాన్ని అందించిన, దేశభక్తిని సాటిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్లో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించిన దళిత సంఘాల నాయకులు, నేతలు. దళితుల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం దళిత బంధు. వేల్పు నిజామాబాద్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎవ్వరూ చేయని సాహసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. ఆర్మూర్ నిజామాబాద్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని దళిత బంధు యూనిట్లు పంపిణీ చేసిన పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండలో గొర్రెల మందపై కుక్కల దాడి, 7 గొర్రెలు మృతి, 60,000 రూపాయల ఆస్తి నష్టం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.